అధ్యాయం. ఎనిమిది అంటే ముందు భాగాన్ని చాలా రోజులైంది కదా, ఐదవ వచనం నుంచి అబ్రాహాముని తీసుకొస్తాడు కదా పాలస్తీనా దేశానికి, అది ఇప్పుడు గొడవ అవుతున్న ప్రాంతం. ఉదయం విన్నారు కదా, నీవు ఆకాశము వైపు తేరి చూచి ఇశ్రాయేలీని ఎలా అభివృద్ధిపరుస్తానన్నాడు ఐదవ వచనంలో. అబ్రహాము, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అని యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నదినని నాకెట్లు తెలియజేయనగా, నాకు ఎట్లు తెలియనగా, దేవుణ్ణి అడిగాడు, ఇంత గొప్ప దేశాన్ని నాకు ఇచ్చేస్తానంటున్నావు, మరి ఇది నాకే ఇచ్చేసావని నేను ఎలాగా, ఒక డాక్యుమెంటేషన్ లేదు కదండి, రిజిస్టాప్స్ ఆయన పేరిట ఆస్తి రాయటం ఇప్పుడు మనకున్నాయి, ఆ రోజుల్లో మరి లేవు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇది ప్రాంతం అంతా పాలస్తీనా దేశాన్ని, ఉదయం మీరు చూశారు కదా ప్రపంచ పట్టంలో యోర్దాన్ ఇవల ఆవల, యెహోషువ నాయకత్వంలో ఇస్రాయేల్ దేశం నుండి విప్పబడిన ఇస్రాయేలీలు 12 గోత్రాల వారికి పంచిస్తాడు. సెంటర్లో కూడా యోర్దాన్ ప్రవహించింది, యువతల ప్రాంతం అవతల ప్రాంతం ఇస్రాయేల్కి ఇచ్చేసాడు. అలా ఇచ్చిన అంత పెద్ద భూభాగాన్ని, సస్యశ్యామలమైన దేశాన్ని నాకు ఇచ్చేసావని మరప్పటికి చాలామంది ప్రపంచంలో ఉన్నారు కదా, చాలామంది చాలా జనరేషన్లు చాలా వంశావళ్ళు ఉన్నాయి, అమ్మరీళ్ళు ఉన్నారు, హివీలు ఉన్నారు, అమ్మాలేకీలు ఉన్నారు, ఈజిప్షియన్స్ ఉన్నారు, ఏనాయనా చాలామంది చాలా జనరేషన్స్ ఆ రోజు ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు వాళ్ళ దేశాల్లో ఉన్నారు. దేవుడు అబ్రహాంని పాలస్తీనా దేశం తీసుకొచ్చాడు. ఇది నువ్వు నాకు ఇచ్చావని నేను ఎలా తెలుసుకుంటాను అని అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, నాకెట్లు తెలియజేయనగా, ఆయన దేవుడు అంటున్నాడు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 తెల్లగువ్వను, 1 పావురూపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని ఇతనితో చెప్పాను. మరి ఆ రోజుల్లో బలి కోరుకునేవాడు ఆయన, ఒడంబడిక మర్చిపోలేని జ్ఞాపకం ఉన్న ఒక ఒడంబడిక చేస్తాను నీతో, దానికోసం నువ్వు 3 ఏండ్ల పెయ్యను తీసురా, 1 మేకపిల్లను 3 ఏండ్లు ఉన్నదాన్ని తీసుకురా, అలాగే 1 పొట్టేరి పిల్లను తీసుకురా, 1 తెల్లని గువ్వను తీసుకురా, 1 పౌరు పిల్లను నా ఎత్తుకు తెమ్మని అతనితో చెప్పాను. అతను అవన్నీ తీసుకొని వాటి నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను, పక్షులను అతను ఖండింపలేదు. గద్దలు ఆ కలేబరము మీద వారినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. పృథు కుంగబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టింది, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతానము వారు నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. ఈజిప్ట్ దేశంలో జరగబోయేది చెప్తున్నాడు, వారు నన్ను 2 రెండ్లు వీరిని శ్రమ పెట్టెదురు, 400 సంవత్సరాలు శ్రమ పెడతారు, నీవు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు,
నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోయేదువు, అప్పటికి నువ్వు ఉండవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదు అబ్రహాము. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమ వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను. ఇది నాకే ఇచ్చావని నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు బలి వేయమన్నాడు. మజ్జిగ అన్నిటినీ ముక్కలు చేశాడు, దేని ముక్క ఎదురుకుండా దాన్ని పెట్టాడు. ఈలోగా తెలివి ఉన్నంత వరకు గద్దళ్ళు వచ్చి వాటిని తినకుండా ఎత్తుకుని పోకుండా దేవునికి ఇవ్వవలసిన బలిని కాపాడాడు అబ్రాహాము. ఇంకా నిద్ర పట్టేసింది దానికి. ఆ నిద్రలో అంటున్నాడు, రాబోయే కాలంలో నీ గర్భాన్ని వచ్చినటువంటి సంతతుల వారందరూ కూడా, ఇక్కడ ఈజిప్ట్ అని చెప్పలేదు, తర్వాత చరిత్రలో ఈజిప్ట్కే కదా వీళ్ళు బానిసరిగా వెళ్ళిపోతారు. ఏనాయన 12వ వచనం, ప్రొద్దుకురుంగబోయినప్పుడు అబ్రాహ్మణుకు గాఢనిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. అంటే నీ వాళ్ళు వెళ్ళిపోతారు, బానిసలుగా వెళ్తారు వాళ్ళు అక్కడికి. అక్కడ 400 సంవత్సరాలు బానిసరకం చేస్తారు వాళ్ళకి, ఆ తర్వాత వస్తారు వాళ్ళు. ఈలోగా అమోరీలు ఉన్నారు, వాళ్ళు అక్రమకారులు. మీరు స్వతంత్రించుకొని నేను నీకు ఇచ్చిన ఈ దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు, ఆక్రమణ. ఒకసారి మనం చూద్దాం 13వ వచనంలో, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. చూద్దాం అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 6-7 వచనాలు దయచేసి చూడండి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 6-7 వచనాలు రాసుకోండి. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురని ఆ దేశస్థులు 400 సంవత్సరాల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకుని ఇశ్రాయేలీ అబ్రహాము సంతానాన్ని దాసులుగా ఉంచుకుంటారని బాధపెట్టుదురని చెప్పను. స్టీఫెన్ చెప్తున్నాడండి, స్టీఫెన్ ప్రసంగం చేశారు కదా కొరత నిబంధనలు, తర్వాత రాళ్ళతో కొట్టి చంపేస్తారు ఆ ఇశ్రాయేలీ ఆయుధులే. అంటే మొత్తం అబ్రహాముకు దేవుడు చెప్పిన ఆయన కుటుంబ చరిత్ర, ఆయన సంతానం చరిత్ర ఎప్పటి పాత నిబంధనలోని అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట, కొత్త నిబంధన వచ్చేసరికి స్టీఫెను యూదుల మధ్య ప్రసంగిస్తున్నమాట. నాయన మీ స్టోరీ సామాన్యమైంది కాదు, ఇస్రాయిల్ యూదుల స్టోరీ. వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన 6-7 వచనాల్లో. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 6-7 వచనాల్లో స్టీఫెన్ చనిపోయే ముందు ఇశ్రాయేల్ యొక్క చరిత్ర చెబుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మళ్ళా చదువునైనా, అయితే దేవుడు అన్నమాట అబ్రహాముతో దేవుడు అన్నమాట అవునా కాదో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ ఎక్కడో ఆది కాండంలో రాయబడిన మాట, పాత నిబంధన ప్రారంభ పుస్తకం, ఎక్కడో అపోస్తల కార్యంలో రాయబడిన మాట, కొత్త నిబంధన 5వ పుస్తకం. ఈ మధ్యన కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నా దేవుని మాట ఒక చోట ఒకలాగా మరొక చోట మరొకలాగా బైబిల్లో ఉండదు. ఒకడు ఉంది అని మీరు అనుకుంటే అపార్థం చేసుకుంటున్నారు అంతే. అది మీరు కొంచెం ఆలోచించి బైబిల్ అంతా చదవాలి. చాలామంది అంటారు ఏమండి బైబిల్ ఇక్కడ ఒకలా ఉందండి అక్కడ ఒకలా ఉంది, వాళ్ళకి అర్థం కాకలాగా అంటుంటారండి. బైబిల్ ప్రతిరోజు 100 అధ్యాయాలు ఎందుకు చదివేవాడిని అంటే, బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్నారంటే ఒక మనిషి రాస్తే తప్పులు రాస్తాడు కానీ దేవుడు రాయిస్తే తప్పులు ఎందుకు రాయిస్తాడు? కనుక చదవాలి అనిపించింది అప్పుడు నాకు. ఆ వయసులో నాకు చదవాలనిపించి చదివాను. ఎక్కడ తేడా ఉండదండి. అబ్రహాముతో ఏమన్నాడు ముందు ఇప్పుడు చదవండి. అయితే దేవుడు 15వ అధ్యాయం 13వ వచనం అబ్రహాముతో ఏమన్నాడు, ప్రారంభం ఇదే కదండి మరి, ఆది కాండం 15వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడు, నీ సంతతి వారు అబ్రహాముతో అన్నాడు
పడుకు నిద్రపోయిన తర్వాత నీ సంతతి వారు తమది కాని పరదేశము తమది కాని పరదేశం అని ఈజిప్ట్ లో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అబ్రహాముకు చెప్పిన మాటది. అబ్రహాముకు గర్భాన్ని ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు గర్భాన్ని యాకోబు పుట్టాడు. యాకోబు పిల్లలు 12 గోత్రాలు ఇస్రాయిల్ పుట్టారు. ఇస్రాయేలీలు 400 సంవత్సరాలు ఈజిప్ట్ బానిసత్వంలో ఉన్నారు. మోషే యెహోషువా నాయకత్వంలో వాళ్ళు తిరిగి 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేసి యోర్దానికి ఇవతల అవలా పాలస్తీనా దేశానికి వచ్చి మరి పంచుకున్నారు యెహోషువా నాయకత్వంలో. మనం వెళ్తుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళ హిస్టరీ. ఇప్పుడు తెలుసుకుంటావా ఈ దేశాన్ని దేవుడు నీకు ఇచ్చాడని? ఈ దేశాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఈరోజు నువ్వు ఈరోజు యూదుల చరిత్ర మనం ఆలోచిస్తే ఇస్రాయేలీల్లో సుమారు 10 గోత్రాలు నాశనం అయిపోయాయి. ఈరోజు ప్రపంచంలో ఇస్రాయేల్ దేశంలో యూదులు ఉన్నారా? వాళ్ళు యూదులు. మరి బెన్యామీన్ వాళ్ళేరి పోయారు, దాను వాళ్ళేరి వాళ్ళు పోయారు, ఇషాకారు వాళ్ళేరి వాళ్ళు పోయారు. పన్నెండు గోత్రాలు కదండి, 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని పక్కన పెట్టాడు, 11 గోత్రాలయ్యాయి. యోసేపు గోత్రాన్ని 2 గోత్రాలుగా విడదీశాడు, ఇద్దరు కొడుకుల పేరు మీద మనసే ఎఫ్రాయిం అని అయి 12 మళ్ళా 12 అయ్యాయి. ఈ 12 గోత్రాల్లో సౌలు 40 ఏళ్ళు పరిపాలించాడు ఇస్రాయేల్ దేశానికి వచ్చిన తర్వాత. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత 12 గోత్రాలు విడిపోతాయి, 2 గోత్రాలు ఒక పక్కకు వచ్చేస్తాయి. అది యూదా గోత్ర యూదులని పిలువబడ్డారు. 10 గోత్రాలు ఒక పక్క వచ్చేస్తాయి, ఇస్రాయేలీలు అని పిలువబడతారు. కనుక ఇస్రాయేలీలు పరిపాలించిన రాజులు ఇస్రాయేలీ రాజులు అన్నారు, యూదులు పరిపాలించే రాజులు యూదా రాజులు గ్రంథం అని ఉంది. మొదటి రాజులు కానీ 2 రాజులు కానీ మొదటి దినవృత్తాంతాలు కానీ 2 దినవృత్తాంతాలు చదువుతుంటే ఇస్రాయేలీలు విడిపోతారు. 10 గోత్రాలు ఒక పక్కకు వచ్చేస్తాయి, 2 గోత్రాలు ఒక పక్కకి వెళ్తాయి. ఆ 2 గోత్రాల వాళ్ళు యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. ఈ 10 గోత్రాల వారు మిగిలిన 10 మంది పిల్లలు సంతానాలు. ఈ 10 గోత్రాల వారు పోతారు, చెదిరిపోతారు, ఇంకా వాళ్ళు ఉండరు. ఎందుకంటే అన్ని జనులు ఇప్పుడు ఇండియన్స్ ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటే ఆంగ్లో ఇండియన్ అంటారు, కానీ ఇండియన్ అని కానీ ఇంగ్లీష్ వాళ్ళని కానీ అనరు. అంటే ఇంటర్ దేశ సంస్కృతి ప్రకారంగా వాళ్ళు ఆ దేశస్తులు ఈ దేశస్తురాలు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఎవరున్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు అనుకోండి, రాహుల్ గాంధీ ఇండో ఇటాలియన్ అవుతాడు. ఈజ్ నాట్ ఇండియన్, ఈజ్ నాట్ ఇటాలియన్. తల్లి ఏమో ఇటాలియన్, తండ్రి ఏమో ఇండియన్. రాజీవ్ గాంధీ ఇండియన్, సోనియా గాంధీ ఇటలీ. కనుక రాహుల్ని ఏమనాలి, ఇండో ఇటాలియన్ అనాలి. అంతే, ఆంగ్లో ఇండియన్ ఎలాగయ్యాడో ఇంగ్లీషుడికి ఇండియా వాడికి పుట్టినోడు ఆంగ్లో ఇండియన్ ఎలాగవుతాడో ఇండో ఇటాలియన్ అవుతాడు. అటు ఇండియన్ ప్యూర్ ఇండియన్ కాదు, అటు ప్యూర్ ఇటాలియన్ కాదు. ప్యూర్ ఇటాలియన్ ఏమో సోనియా అవుతుంది, ప్యూర్ ఇండియన్ ఏమో రాజీవ్ గాంధీ అవుతాడు. అందుకే ఈమెని ప్రధాని చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడ్డేశారు. ఈమె ఇటలీ దేశస్తురాలు, ఈమె ఇండియన్ కాదు అని ఆ రోజు అడ్డం పలుకుతారు. అందువలన పార్టీ అధ్యక్షురాల కింద పదవి స్వీకరించిందే తప్ప ప్రధానమంత్రి పదవిని ఆమెకు ఇవ్వలేదు. అలాగే ఇస్రాయేలీలు అషూరీలతోని, తర్వాత బాబిలోనియన్స్తోని, తర్వాత మెడో పెర్షియన్స్తోని, ఆ తర్వాత మోయాబీయులతోని వీళ్ళందరితో కలిసిపోతారు. ఇస్రాయేల్ 10 గోత్రాల వాళ్ళు కూడా ఆడవాళ్ళు నీళ్ళు చేసేసుకుంటారు, వీళ్ళ ఆడవాళ్ళని వాళ్ళు చేసేసుకుంటారు. కలిసి అంటారు దీన్ని, మిశ్రిత జనం అంటారు వీళ్ళ, మిక్స్డ్ అయిపోయారు. యేసుక్రీస్తు కాలానికి బాగా గుర్తించుకోవాలి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ హిస్టరీ. ఎందుకంటే బైబిల్లో ఉన్న హిస్టరీ వీళ్ళదే ఉంది, ఇంకెవరిది లేదు. ఈ హిస్టరీలో యూదులు మాత్రమే యేసుక్రీస్తు కాలానికి ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం
యూదులే ఉన్నారు. ఆ యూదులు అంటే ఎవరంటే బెన్యమీనీయులు యూదులు కలిపి యూదులుగా పిలువబడతారు. ఆ యూదులుగా పిలువబడిన రెండు గోత్రాల్లో యూదా గోత్రంలో పుట్టిన వాడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జూ ఆయన, యూదుడు ఆయన, అంటే స్వజనంలో పుట్టాడు ఆయన, స్వజనలు కాపాడదామని వచ్చాడు ఆయన. ముందు వాళ్ళనే వాళ్ళకే నేర్పిద్దాం అనుకున్నాడు. అబ్రహాము సంతానం అనిపించుకున్నాడు, దావీదు సంతానం అనిపించుకున్నాడు, యాకోబు సంతానం అనిపించుకున్నాడు యేసుక్రీస్తు, ఎందుకంటే యూదుల్లో పుట్టాడు. ఇప్పుడు యూదులు యూదులు అని అడిగితే మీరు వీళ్ళు కూడా కలితి అయిపోతున్నారు, వీళ్ళు కూడా కలితి అయిపోయారు. ఎవరినో ప్రేమించడం, ఆ లెబనాన్స్తో పాలస్తీన్లు ప్రేమించడంతో పోవడం, ఏమండి పాలస్తీనుల్లో చాలా మందిని ప్రేమించి ఇంటర్కాస్ట్ ఇంటర్ జాతి మ్యారేజ్ తీసుకుని పోయారు వాళ్ళు. అంటే మిక్స్డ్ పీపుల్ అయిపోయారు. ఈరోజు ఇజ్రాయెల్లో ప్యూర్ జ్యూస్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికీ కూడా ప్యూర్ జ్యూస్ ప్యూర్గా వీళ్ళు 100% జ్యూస్ అనడానికి ఎవరు లేరు. ఎందుకంటే పరిపాలనలో ప్రపంచ దేశానికి చెదిరిపోయిన వీళ్ళు రష్యన్స్ చేసుకున్నారు, అమెరికన్స్ చేసుకున్నారు, తర్వాత ఇండియన్ ఎవరు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు చేసుకున్నారు, టర్కీ వాళ్ళు చేసుకున్నారు. యూదులే, యూదుల్లో ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ కలిసి అయిపోయారు. వీళ్ళు కూడా ఇతరులని పెళ్లి చేసుకొని మిక్స్డ్ బ్రీడ్ అయిపోయారు. వీళ్ళంతా మిశ్రిత జనంగా మారిపోయారు వాళ్ళు. ఇప్పుడున్న యూదుల కారణం అనేది 100% వీళ్ళు యూదులు కారనే చెప్పాలి. 100% వీళ్ళు ప్యూర్ యూదులు కాదు. ఇది వీళ్ళ ఈ ప్రస్తుతం ఆనాటి చరిత్ర నుంచి ఈనాటి చరిత్ర వరకు మనం ఆలోచిస్తే, ఈ రోజున్న ఈ మిశ్రిత జనమైనటువంటి యూదులు ఇటు ప్రభువుని నమ్మరు, ఇటు ఈ దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి పాత నిబంధనని నమ్మరట్లు. దేన్ని నమ్మన దశలో వాళ్ళు ఉన్నారు. సోమరులుగా మారిపోయారు, లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు, ఎప్పుడు సుఖం ఎలా అనుభవించాలి అనుకున్నారు. చాలా దారుణంగా మారిపోయారు వాళ్ళు. ఎంత దారుణంగా మారిపోయారంటే, అక్కడ ఆడవాళ్ళు జ్యూస్లో ఉన్న ఆడవాళ్ళు, ఇండియన్స్ నుంచి ఎవరైనా మగపిల్లలు కానీ అక్కడికి వెళ్తే వాడు వయసులో చక్కగా ఉంటే వాడితోనే కాపురం చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఇజ్రాయెల్ పరిస్థితి అది. ఎందుకంటే మన బైబిల్ ఓపెన్ సిటీ రాజుల కాలేజీలో చదువుకున్న ఒక విద్యార్థి పొట్ట జాడ పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ బహుశా నెట్ట చెప్తున్నాడేమో, నా గురించి చెప్తున్నాడు మా డాడీ అనుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జూకి ఒక ఆడది అలవాటు పడిపోయింది వీడికి. వీడు దాంతో ఉండడం మొదలెట్టి ఇండియా రావడం మానేశాడు. దాని మాయలో పడిపోయాడు. అదేంటే ఎంటర్టైన్మెంట్, అది ఏది వీడిని భర్తగా స్వీకరించి మన ఇండియా వాళ్ళగా భర్త అంటే భయం సంస్కృతి. మన చర్చలో ఈ మధ్యన ఒక ఆవిడ ఇజ్రాయెల్లాగా అయిపోయి వెళ్ళిపోయింది ఎవడతను. ఎందుకంటే మర్చిపోయాడు ఇలాంటివన్నీ, ఎందుకంటే ఆ హృదయాన్ని కరిచేస్తుంటాయి ఇలాంటివన్నీ కూడా. ఈరోజు ప్రపంచంలో సంస్కృతి, నాగరికత, భయము, భీతి, పెద్దలు, చట్టం ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకుంటే ప్రపంచంలో ఒకటే, వాళ్ళే ఇండియన్స్, హిందువులండి. నిజంగా వాళ్ళని ఏమండి, వాళ్ళకి మనకి దేవుళ్ళ విషయంలో ఎలాంటి వివాదాలు ఉన్నా నేను ఆ సంగతిని ఎత్తనండి, కానీ నిజమైన సంస్కృతి కలిగిన వాళ్ళు మన ఇండియన్స్. ఒక భర్త కలిగి ఉంటారు, భర్త మాట చెవదాటరు, భర్తకు లోబడి ఉంటారు. ఎంత గౌరవం అంటే అండి వాళ్ళు, మా ఆయన వచ్చినంత వరకు నన్ను భోంచేయను అనేటటువంటి ఒక రకమైన సాంప్రదాయం. రైట్ నేను అంటాం లేదండి, అలాగని నీ భర్త రాకపోతే తిండి మానేస్తావు నువ్వు అంటే, అలా భర్తకు భయపడి ఒక కుటుంబానికి తల్లిగా, ఒక కొంతమంది పిల్లలకు తల్లిగా అలా ఉండిపోద్దండి. కానీ ఈరోజు యూదులు ఎలాగున్నారు, దేవుణ్ణి కలిగిన వారండి వాళ్ళు. వేల సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుణ్ణి కలిగిన వారు, జీవగ్రంథం కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ చరిత్ర మారిపోయిందండి. దారుణమైన పరిస్థితి వాళ్ళలో ఏర్పడింది. వాళ్ళు యూదులు కాదండి, వాళ్ళు కల్తీ అయిపోయారు. వాళ్ళు దేవుని పిల్లలారా, ఒకనాటి అబ్రహాముని ఆలోచిస్తే విశ్వాసులకు తండ్రి, ఈనాటి ఆ సంతానం చెప్పుకుని ఇజ్రాయేలీలు పరులు ప్రాణాలు తీసేవాళ్ళుగా మారిపోయారు, చంటి పిల్లలు చంపేవాళ్ళుగా. ఆ యుద్ధం చూస్తుంటే మనం ఈరోజు ఆ గాజా మీద యుద్ధం జరుగుతుంటే ఎంతోమంది పాలస్తీనీయులు వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ మంది పిల్లలే చచ్చిపోతున్నారు, దారుణంగా చచ్చిపోతున్నారు వాళ్ళు. ఓకేనా, ద్వితీయోపదేశకాండం 5:15 ద్వితీయోపదేశకాండం 5:15 చదవండి ఆయన.
ద్వితీయోపదేశకాండం నేను తీయలేకపోతున్నారా? ఎక్కడుందో తెలీదు అది. ఆడపిల్లలకు కూడా బైబిల్ తీయడం రాదా? ఎక్కడుందా పుస్తకం? నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయి ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులారా, మీ దేవుడే యెహోవా తన రెక్కల బలం, తన బలం చేత, దేవుడు కనుక ఆయన తన బలం చేత, బాహుబలం చేత, తన చేతులు, తన భుజస్కంధాలు చాచి మీ గురించి చేతులు చాచి ఆ దేవుడు నిన్ను ఐగుప్తు బానిసరకం నుండి బయటికి రప్పించి, అది జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వేదో గొప్ప ఉండి అనుకుంటున్నావు, నువ్వు ఈరోజు నేను ఎంత గొప్ప ఉన్నాను, ఈరోజు చెప్పాలని మన ఇస్రాయేలీకి చెప్పాలా, యూదులకు చెప్పాలి, మా దగ్గర మానాయుధాలు ఉన్నాయి, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర ఏమండి, మా దగ్గర ఎన్నెన్నో రకాలైనటువంటి యుద్ధ సామాగ్రి అమెరికా వాళ్ళ చేత మీరు రప్పించుకొని పెట్టుకున్నాం అనుకుంటున్నారు. ఈరోజు మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. మీ వాళ్ళు ఎవరనుకున్నారు? మీ గర్భవాసమే ఒకే తండ్రి పిల్లలు మీరంతా, పాలస్తీనియన్స్ ఎవరో కాదు. మీ తల్లి ఇచ్చింది మీ మీ తండ్రికి అత ఆవిడ్ని హాగర్ని, హాగర్గా రాలేదు, అబ్రహాం ప్రేమించి అబ్రహాం పక్కలోకి రాలేదు, అబ్రహాం ఆమెను ప్రేమించి పక్కలోకి రమ్మని పిలవలేదు. మిమ్మల్ని కన్నా తల్లి సారాయి ఉందే ఆవిడే అంటకట్టింది. ఆవిడ యజమానురాలు కనుక యజమాను ఎందుకు యజమానురాలు మాట ఈ దాసి అయిన హాగరు కాదనలేక అబ్రహాం పక్కలకు వెళ్ళింది. నీకు సంతానం కావాలని వెళ్ళింది. ఆ రోజు నువ్వు ఆవిడ బతిపాడుకున్నది నీకు కొడుకు నిమ్మని, నీకు సంతానం ఇమ్మని. నీ మాట కాదనలేక, సారా మాట కాదనలేక, యజమానురాలు మాట కాదనలేక యజమాని పక్కకి వెళ్ళింది హాగరు. అప్పుడు పుట్టినవాడు ఇష్మాయిలు, ఆ సంతతే వీళ్ళంతా పాలస్తీనియన్స్ అంతా. వాళ్ళెవరు పరాయి వాళ్ళ వాళ్ళు, నీ దయాదులు వాళ్ళు. ఒకే గర్భం నుండి వచ్చిన వాళ్ళు మీరు, తల్లులు మారారంతే. వాళ్ళ మీద వాడి పిల్లలు చంపేస్తావా నువ్వు? ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఇశ్రాయేలుకి. వీడు దుష్ట హృదయం వాళ్ళది. మళ్ళా చదువునైనా ద్వితీయోపదేశకుండా 5:15 నువ్వు ఐగుప్తు దేశమందు, నువ్వు ఐగుప్తు దేశంలో దాసుడిగా ఉన్నప్పుడు, దాసుడిగా ఉన్నావు మర్చిపోవద్దు, నువ్వు దాసివి, నువ్వు నీ చేత రాళ్లు మోయించారు, నీ చేత మట్టి పిసికించారు, నీ చేత గడ్డి కోయించారు, నీ చేత ఇళ్ళు కట్టుకున్నారు. ఇశ్రాయేలీలను కొరడాలతో కొట్టారు, ఇశ్రాయేలీలను మిమ్మల్ని కొరడాలతో కొట్టారు ఐగుప్తీయులు. మిమ్మల్ని వాళ్ళకి దూరంగా, ఈజిప్టుకు దూరంగా ఒక పట్టణాన్ని కట్టించి అందులో పడేశారు మిమ్మల్ని. వీళ్ళు మీరు వాళ్ళతో కలిసి ఉండకూడదని వేరుగా పెట్టాడు మిమ్మల్ని గోషెన్ దేశంలో ఫరో చక్రవర్తి. అంటరానివాడుగా ఉన్నారు ఆ రోజు మీరు, ఈజిప్ట్ ఇళ్లలో పనిచేసే పనివాళ్ళుగా ఉన్నారు మీరు ఆ రోజు. ఈరోజు మీ ఇళ్లలో పనిచేయడానికి నకిలీ జ్యూస్ ఏం చేస్తున్నారు? మన ఇండియన్స్ అంతా రప్పించుకుంటున్నారు ఇళ్లలో పనిచేయడానికి. వీళ్ళు వెళ్ళారండి ఇజ్రాయెల్ దేశంలో పనిచేయడానికి, ఏం చేయడానికి, అలా గొండు పెట్టడానికి, వాళ్ళు దీనికి వెళ్తే కడగడానికి, దీనికి వెళ్తే కడగడానికి పని అదేనండి. అక్కడ వీళ్ళు అనుకుంటారు మేము ఇజ్రాయెల్లో ఉన్నాం వృత్తిని, అదంతా పెద్ద 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 మాయమంటది. నేను విదేశంలో ఉన్నాను అనుకో, అంటులతో ఉందా నువ్వు? దేవుని పిల్లలారా, ఇస్రాయిల్ పొగరు చూసారా? ద్వితీయోపదేశకాన్ని రాసేటప్పటికే మోషే చేత ఏమని రాయిస్తున్నాడు దేవుడు? మోషేకి చెప్తున్నాడు చెప్పమని, నీవు ఐగుప్తు దేశంలో మీరు బానిసలుగా ఉన్నారు 400 సంవత్సరాలు. నీ దేవుడేని యెహోవా, నీ దేవుడేని యెహోవా బాహుబలము చేతను, బాహుబలం తన బలం చేత చాచిన చేతి చేతను, ఆయన చాచిన చేతులు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, నీ ముఖం చూసి కాదు, పాడు ముఖం, గీర ముఖం, చెత్త ముఖం ఇది. అబ్రహాముకు మాట ఇచ్చాడు ఆయన, మాట కొట్టాడు ఆయన. ఎలాగ అబ్రహాము అడిగి చచ్చిపడి పోగిరి వాళ్ళకి ఎలకెందుకు సాయం చేయాలనుకోలేదు ఆయన? మాట మీద నిలబడేవాడు దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి తన భుజబలం చేత తన చేతులు చాపి నిన్ను అక్కడ నుండి నిన్ను 400 సంవత్సరాల బానిస బ్రతుకుని నుండి విడిపించి తప్పించనని జ్ఞాపకం చేసుకుని, జ్ఞాపకము చేసుకోవాలి ఇశ్రాయేలీ యూదులు. నువ్వేం గొప్పడు కాదు ఏనన్నా. ఇప్పుడు ఆదికాండం 15 రండి, ఆదికాండం 15 రండి. ఏమంటున్నాడు? నీ సంతతి వారు 12 13
నీ సంతతి వారు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందన ఈజిప్ట్ దేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు నన్ను రెండు వీరిని శ్రమ పెట్టుదురు. 400 సంవత్సరాలు శ్రమ పెడతారు. ఆ రోజన్న ఆ మాట రైట్ అయిపోయింది. ఏమండి మరి గత 2000 సంవత్సరాల క్రితం స్టెఫెన్ అన్న మాట రైట్ అయిపోయింది? ఎంత కరెక్ట్ గా రాయబడిందండి బైబుల్, ఎంత కరెక్ట్ గా రాయబడిందండి. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు. ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చిదరు. మిమ్మల్ని కట్టు బట్టలతో తగిలేడని ఒప్పుకున్నాడు ఫరో, కానీ మీకున్న బంగారాన్ని వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని వెండిని తీసుకుని ఆస్తులు తీసుకుని మిమ్మల్ని బయలుదేరమని నేనే చెప్పాను. వాళ్ళకి ఎన్ని శిక్షలు వేయాలో వేశాను, నైలునది రక్తంగా మార్చేశాను, వడగండ్లు కురిపించాను, చీకటి గురుపు పెట్టాను, పేళ్ళు దూలి ఎన్ని బాధలు పెట్టాను, చివరికి తొలిచూరు పిల్లలందరినీ చంపేశాను ఈజిప్ట్లో మిమ్మల్ని విడిపించడానికి నా బలం చేత. ఇన్ని 100,000 మందిని యువతల నైలు నది దాటించడానికి, ఇన్ని 100,000 మంది దాటాలి, సముద్రాన్ని దాటాలి, ఆ శర సముద్రాన్ని పాయలు చేశాను నేను. తిరిగి యోర్దాన్లో ప్రవేశించేటప్పుడు యోర్దాన్ నదిని పాయలు చేశాను మీకోసం. ఎంతో శ్రమపడ్డాను మిమ్మల్ని, 40 ఏళ్ళు నేను తీసుకొచ్చాను. ఏమంటే 40 ఏళ్ళు చూడడం అంటే చిన్న మాట అండి, ప్రయాణంలో 100,000 మందికి అన్నం పెట్టడం అంటే చిన్న మాట అండి. ఎంత గొడవ చేశారో తెలిసిన ముందుకెళ్తుంటే వాళ్ళు చూసి నరికేయాలనిపిస్తుంది మీకు. మోషేను పెట్టిన అల్లరి ఇంత అంత అల్లరి కాదండి. మేము మా కొండల దగ్గర కూర్చొని కాలు సాపుకొని మేము దోసకాయలు కీరకాయలు బీరకాయలు తిన్న రోజులు జ్ఞాపకం చేడుస్తున్నాం అంటున్నారు. తిండికి దరిద్రులండి, తిండి దరిద్రులండి. ఇప్పుడు ఎందుకు తినండి, సుబ్బర్ తినేసి మంచం మీద దొరికెళ్ళేస్తారు వాళ్ళు. వెళ్తారు ఇస్రాయల్ దేశానికి, వెళ్తారు కదా దండం పెట్టండి వాళ్ళకి. ఆ గుంటూరు విజయవాడ తెగ వెళ్తారండి వాళ్ళ దగ్గరికి, దండం పెట్టడానికి వెళ్తారు, దండం పెడుతుంటారు. యోర్దాను అనేది దండం, ఇస్రాయేలీ దండం. ఇస్రాయేలీ ప్రార్థన వల్ల బాగా దొడ్డుకెళ్ళి అడగడానికి నువ్వు సిగ్గులేదు అడగొని ప్రార్థన చేయడానికి. దుర్మార్గులు, యేసుని చంపేసిన దుర్మార్గులు వాళ్ళు, ప్రవక్తలను చంపేసిన దుర్మార్గులు, అసలు ఆ పేరు ఎత్తిద్దని పిచ్చుకోపం అండి నాకు. క్రైస్తవులు గొప్ప వాళ్ళరా, అందులో ఇల్లు నకిలీ వాళ్ళు అయిపోయారు కదండి. అలాగే ఇల్లును మరికొంతమంది మేము యూదులు వంద తిరుగుతుంటారు కాకినాడలో ఇక్కడనా. మన ప్రిన్సిపల్గా ఉండడు డేవిడ్ అని మాట మొట్టమొదటిగా, ఇప్పుడు యూదులు అయిపోయాడు. ఎలా యూదులు అవుతాడండి, ఇండియా వాడు ఆంధ్రాలో ఉన్నవాడు మాలకొలానికి చెందినవాడు ఈడలా యూదులు అయిపోతాడండి. అబ్రహాము సంతానం అయి ఉండాలి, ఆ ఇస్సాకు గర్భాన్ని నుంచి రావాలి, యాకోబు నుంచి 12 గోత్రాలు రావాలి. అది దాను గోత్రమా, నఫ్తాలి గోత్రమా, ఏమండి ఇషాకర్ గోత్రమా, లేవి గోత్రమా, బెన్యామిన్ గోత్రమా, ఎవరి గోత్రం? ఎవరి గోత్రం కానీ నువ్వు ఇండియాలో ఇండియన్గా పుట్టి ఆంధ్రప్రదేశ్లో మానవాడిగా కొలం పేరు చెప్పుకొని నువ్వు యూదుడువా? సిగ్గులేదు మాట చెప్పుకోని ఈడికి పుట్టి ఆడపిల్ల ఉన్నట్టు పెట్టి నువ్వు. నేను అనకూడదు కానీ మండమాట, మీ అమ్మ ఏమైనా యూదుడితో వెళ్ళిందా? ఒకవాడు వెళ్తే ఏటవుతావో తెలుసు, నువ్వు ఇండో జ్యూ అవుతావు. సిగ్గులేదా మాట అనిపి, చాలా మంది మేము యూదులు అన్నారు విన్నారు. ఎంతమంది అన్నారు విన్నారు అన్న మాటలు, మేము యూదులు అయిపోయామని అన్నవాళ్ళు విన్నారు. మీలో ఎవరైనా విన్నారు చేతులు ఎత్తండి, అలా ఉన్నారో లేదో మీకు తెలుస్తుంది. మేము యూదులు అయిపోయామని అంటారు. ఇక్కడ ప్రిన్సిపల్ యూదులు అయిపోయాడండి. మన కాలేజీలో మదర్ ప్రిన్సిపల్ డేవిడ్ అని వాళ్ళు ఆవిడ ఇప్పటికీ చర్చకు వస్తుంటుందండి పాపం. యూదులు అయిపోయాడండి వాడును. ఎలా యూదులు అయిపోతావు నువ్వు? యూదులు అయిపోతావా నువ్వు? మరాఠీ అయిపోతావా? మరాఠీతో మహారాష్ట్రలో పుట్టాలి. ఇక్కడే మరాఠీ పోవాలని మహారాష్ట్రలో పుట్టాలి, లేకపోతే జిల్లా వాసి తూర్పుగోదావరిలో పుట్టాలి, విజయనగరం అయితే విజయనగరంలో పుట్టాలి, పలానా గ్రామం చెప్పడానికి ఆ గ్రామంలో పుట్టాలి. అసలు గ్రామం లేదు, జిల్లా లేదు, మండలం లేదు, జిల్లా లేదు, రాష్ట్రం లేదు, దేశం లేదు, ఎక్కడో ఉన్న జూగడికి నువ్వెలా పుట్టావురా? అది చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదు నీకు, అది సిగ్గుగా లేదు. అది ఈ మధ్య వీళ్ళు బయలుదేరారండి 50 అని వీలేనండి యూదులు, 50 అని బయలుదేరండి యూదులు అని చెప్పుకుంటారండి వాళ్ళు, మేము యూదులు అని. దేవుని పిల్లలారా, బైబిల్లోని పరమార్థం, 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానం, ద హిస్టరీ ఆఫ్ జూస్ తెలియక ఆనాడు అబ్రహంతో ఏం మాట్లాడాడు ఆయన, ఆయన సంతానుడు వచ్చిన వాళ్ళు ఎవరు, ఈ చరిత్ర మనం చదువుతుంటే
ఈరోజు ప్రపంచ పాటల్లో జరుగుతున్న చరిత్ర ఎంత వాస్తవంగా కనబడుతుందో చూడండి. అబ్రహాంతో చెప్తున్నాడు 14వచనంలో, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. ఏం తీర్చాడండి తీర్పు ఈయన? ఆ జనాలకి ఈయన తీర్చిన తీర్పు ఏంటి? నిర్గమాకాండం 6:6 కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులను మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి ఐగుప్తీయులు బరువులు కింద మీద పక్కనే ఏమి చదువుతారు అలా బైబుల్? నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపటికి రప్పిస్తాను వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువును చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుంటాను నీకు దేవుడుగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చిన మాట ఎంత మంచిటండి దేవుడు. ఏమండి నిర్గమాకాండంకి వచ్చేసరికి ఎలాగైపోయారండి వీళ్ళంతానా? ఇస్రాయేలీలు ఎలాగైపోయారు? ఎర్ర సముద్రం పైలవడం చూశారు, బో గొప్పవాడు అనుకున్నారు. అగ్నిస్తంభం ఒక పక్క నుంచి పరువు సైన్యాలు అందరినీ నరికి పోగులేసేయడానికి ప్రవక్తలు చంపేశారు, ప్రభువుని చంపేశారు, అపోస్తలు చంపేశారు, చూసి చంపేస్తున్నారండి వీళ్ళు. చివరికి ఎలా తయారైపోయారటండి వీళ్ళు ఇస్రాయేలీలు ఎలా తయారైపోయారు? న్యాయాధిపతుల పరిపాలనకు వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోయారటండి అందరూ, అన్నీ మర్చిపోయారు యూదులు. నిజంగా అండి ఇస్రాయేలీల పట్ల దేవుడు చేసినటువంటి ఘనకార్యాలన్నీ మనం ఆలోచిస్తుంటే చరిత్ర అండి అది. ఎంత సంతోషమో, మాంసం తినాలంటే పిట్ట మాంసం తేవాలంటాం మనం. మనం పిట్టలకు కానీ ఎక్కడైనా పిట్ట కొనుక్కొని కోసుకున్నామంటే 14 సంవత్సరాలు జైలేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. మన భారత శిశువం తొప్పుకొని పెట్టలు కానీ లేళ్ళు కానీ ఎవరు వేటాడి కోసుకొని తినకూడదు. పాప సల్మాన్ ఖాన్ కూడా లేడిని తినేసే పాప నానా బాధలు పడుతున్నాడు, కోర్టు చుట్టూ తిరుగుకున్నాడు. ఏమండి చాలామంది ఎలక్టర్ల మీద కేసులు ఉన్నాయి, మంత్రుల మీద ఉన్నాయి, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఇంకా చాలా కేసులు జరుగుతున్నాయి పెట్టలు తినేసి. కష్టపడారు వెళ్ళాం మేము, ఏదండి ఏడిదండి అక్కడ కొల్లేరు ఉంది అందులో పెట్టను కొట్టుకుని కానీ ఇలా భుజం మీదుగా నేసుకుని రాగలవు, లోపలేసేస్తారు తీసుకెళ్ళి, 14 సంవత్సరాలు జైలు. ఎందుకంటే ఎందుకు అలాగే చేసింది గవర్నమెంట్? ఒరే మనకంటూ పిట్టలు లేవురా, ఆ పిట్టలన్నీ సైబీరియా నుంచి రావాలి, ఎక్కడో ఆసియా ఖండంలో మంచు దగ్గర మంచు ప్రాంతాల నుంచి వస్తాయి, సుమారు 3,000-4,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి రాత్రి బగళ్ళయ్యి, అవి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంటే ఇక్కడున్న పిట్టలు మీరు చంపేస్తారేట్రా బాబు. మనకి పిట్లు ఉండాలి రా, వాతావరణం బాగుండాలంటే గ్లోబల్ వార్మింగ్ అనమాట, సమతుల్యంగా ఈరోజు ఈ విశ్వం ఉండాలంటే అన్ని పిట్టలు ఉండాలి, అన్ని పురుగులు ఉండాలి, అన్ని జంతువులు ఉండాలి, మీరు ఇలా కనబడిన వల్ల కోసుకు తినేస్తే ఎలాగా, కొంతకాలంగా మనుషులు కూడా కోసుకు తినేస్తారు మీరు అని ప్రభుత్వం ఈ చట్టం చేసింది. అంతేగాని వీళ్ళు తినకూడదు అని కాదు, ఎంత నుంచి పోతే వాటి వలన వచ్చే మేలు మనకి ఉండదు కనుక. మన ఇంట్లో బల్లు ఉందనుకుంటాం భయపడతాం, కానీ ఆ బల్లు ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటారా ఎన్నో పురుగులు వీళ్ళ విపరీతంగా వస్తే శుభ్రంగా తినేది ఉంటుందండి, లేకపోతే నీ గోరలో నీ చారులో నీ తాలింపులో పడిపోయి పురుగు పడిందనే సంగతి నీకు తెలియదు. మీకు అర్థమైందండి, మోదవలసలో అండి కనీసం 2,000 పురుగు వస్తుంటుందండి. ఏమండి మరి దాన్ని ఏం చేద్దాం? మరి ఇక ఏం చేస్తామండి? బల్లు పొంగిపో ఉంటుందండి పడిపోతుంది బాగా తినేసి, దాని ఆకలి అది తీరుస్తుంది, మంచిదే కదండి. చిన్న చేప పెద్ద చేప ఆ చిన్న చేప దానికంటే చిన్న చేపను తినాలి. అలాగంటే సముద్రం అంతా చేపలు విలవెళ్ళడిపో ఒట్టుకొచ్చేస్తే కొంపు కొట్టేస్తే చచ్చిపోతాం మనం. కనుక జాతులు సమానత్వం సమతుల్యం కావాలి, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. అలాంటిది తండ్రి ఆ రోజు ఆకాశం నుండి తూర్పు గాలి చేత పూరేడి పిట్టలు రప్పించి ఇస్రాయేల్ గుడారాల దగ్గర వేసాడండి, తినండిరా పిట్టమాసం అన్నాడు. వండుకు తినేయగా గిన్నెల్లో పోగొట్టేశారటండి. కక్కుర్తి వేదాలు కదండి వీళ్ళు ఇప్పటికేనండి, తిండి యూదులోటి తిండి అండి, అలాగే తినేసి అలాగే తాగేసి ఆ గిన్నెలోనే బొర్రటి పడుకుంటాడండి ఆడది కానీ మగవాడు కానీ. యూదులండి యూదా దే, మీరేమనుకుంటున్నారు ఇస్రాయేలు దేశం దేవుని చేత దీవించబడ్డది అనుకో,
నువ్వు చచ్చిపోతావు అక్కడికి వెళ్తే, నీ కాళ్ళు చేతులు కంపు అయిపోతాయి కడగలేక, ఏదో డబ్బు కాసిపడి వెళ్ళక అక్కడికి. ఇక్కడ అడుక్కు తినడం బెటర్, ఇండియాలో అడుక్కు తినడం బెటరు. అక్కడికి వెళ్ళాలి కంపులు కడగడానికి, తెల్లవారు కానీ రాత్రి వరకు సచ్చరపోయినా నీకు, అర్ధరాత్రి పద 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 పోసేస్తుంటది పడ్డలాగా ఉంటుంది, బకెట్ పెట్టాలి నువ్వు. ఎంత జీతం? 20,000. మంచి 20,000. నీ 20,000 సంగతి నాకు తెలుసు. దేవుని పిల్లలారా, యూదులు చాలా క్రూరులండి, చాలా క్రూరులు. చివరికి ఎలాగైపోయినట్టాడు, న్యాయాధిపతుల పరిపాలనకు వచ్చేసరికి 2వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం చూడండి, వాళ్ళు ఎలా తయారైపోయారు చూడండి. 2వ న్యాయాధిపతుల గ్రంథానికే న్యాయ, ఇంకా రాజులు రాలేదండి, ఇంకా రాజుల పరిపాలన జరగలేదు, ఇంకా న్యాయాధిపతులు జడ్జెస్ వాళ్ళు పాలిస్తున్నారు. పాలస్తీనా దేశం వచ్చారు ఎక్కడి నుంచి, ఈజిప్ట్ నుంచి. అప్పుడు దేవుడు వాళ్ళను న్యాయాధిపతులు పుట్టించాడు. న్యాయాధిపతులు ఇస్రాయేల్ 12 గోత్రాల వారిని పరిపాలిస్తున్నారు ఆ రోజు. ఆ రోజు న్యాయాధిపతుల కాలానికి ఇస్రాయేల్ ఎలా మారిపోయారంటే, 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తరము వారందరూ, ఆ తరము వారు ఇస్రాయేలీలలో వచ్చిన తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి చచ్చిపోయారు. వాళ్ళంతా చాలా మంది వారి తర్వాత తర్వాత బతుకున్న వాళ్ళు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు యెహోవానైనను ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములను, చేసిన ఘన కార్యముల కొరకైనను ఎరుగని తరము ఒకటి, ఎరుగని తరము పుట్టిందట. యెహోవా ఎవరు? ఎరసముద్ర పాయలైందా? ఎప్పుడు చూసారు ఎలా తయారయ్యారు వాళ్ళకి? వాళ్ళకి చెప్పలేదన్నమాట. ఆయన చెప్పన్నాడా పిల్లలకి? ఆయన పిల్లలకి చెప్పన్నాడా? ఎక్కడ చెప్పన్నాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చెప్పన్నాడు లేదా? మీ పిల్లలకి చెప్పండి రా, వెదవల్లారా అని చెప్పాడు దేవుడు. మీ పిల్లలకి చెప్పండి, అబ్రహాముతో నా ఉడంబడికను చెప్పండి. మీ అందరికీ తండ్రి మూల పురుషుడు అబ్రహాముకి నేను ఏం మాట ఇచ్చాను, ఆ మాట నెరవేరుస్తున్నానని చెప్పండి. చదువునైనా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నేడు నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు చెప్పాలి, వాటిని అభ్యసింపచేసి ఇంత కూర్చున్నప్పుడు చెప్పాలి, నడుచున్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు చెప్పాలి, పడుకున్నప్పుడు పడుకునేటప్పుడు చెప్పాలి. ఏంటి చెప్తే మర్చిపోతారా, చెప్పకపోతే మర్చిపోతారా అండి? చెప్పమన్నాడు, చెప్పారా? చెప్పరావు మీరు అని మీరు అన్నారే, మీ తండ్రి అయిన అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు అయ్యా అని యేసుప్రభు చెప్తున్నాడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి వాళ్ళతోనే, యూదులతోని. మీ తండ్రి అయిన అబ్రహాము అన్నాడే నన్ను చూడాలనుకున్నాడయ్యా. ఏటి 50 ఏళ్ళు నీకు నిండలేదు కాని, 50 ఏళ్ళు నీకు నిండలేదు కాని 1000 సంవత్సరాల క్రితం ఉన్న మా తాత నిన్ను చూడాలనుకున్నాడా? ఏడు మా తాతేడి, నువ్వు చూస్తే 50 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు ఎప్పుడు కనబడ్డావు మా తాతకి? అలాగన్నారని రాళ్ళు పట్టుకున్నారండి యేసుప్రభుని కొట్టేయడానికి. యోహాను 8వ అధ్యాయం చదవండి, రాళ్ళు పట్టుకున్నారండి, ఇప్పుడు కాదు ఇంటికెళ్ళి చదవండి. యోహాను 8వ 44 నుంచి కనబడుతుంది మీకు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవల్ల నాశించాడు ఎక్కువ, అది చూసి సంతోషించాడు. నన్ను చూసి అంటే ఇదేటిది, నీకు 50 ఏళ్ళు అయినా నిండలేదే, మా తాత మిమ్మల్ని ఎలా చూశాడు, అయ్యగో వీడు అబద్ధం ఆడుతున్నాడు అని రాళ్ళు తీశాడు కొట్టేయడానికి. కొట్టడం అండి వాళ్ళ జీవితం అంటే. మంచి మాటలు చెప్పిన వాడిని కొడతారండి. ఈరోజు గాజాను కొడుతున్నారండి వాళ్ళు. కొట్టడానికి చేతికి రాళ్ళు ఇస్తున్నాడు అమెరికా వాడండి, వాళ్ళ చేతికి రాళ్ళు ఇచ్చినాడు అమెరికా వాడండి. ఈ రెండిటికి వేస్తాడండి దేవుడు. ఆల్రెడీ బిన్ లాడన్తో వేశాడు అమెరికాకి, ఇంకా అమెరికా మారటం లేదు. అమెరికాలో నిరుద్యోగం వచ్చేసింది, అమెరికా పరిస్థితులు తారుమారైపోతున్నాయి, అమెరికా ఫైనాన్షియల్ పొజిషన్ బడ్జెట్ దెబ్బతినేసింది, అమెరికాకు జరుగుతున్న ఆపదలంతా కాదు, ఆయన అమెరికా వాడికి బుద్ధి రావట్లేదు. మళ్ళా ఈ దొంగోడికి చేతికి రాయిస్తున్నాడు, పిచ్చోడి చేతికి. వాడు పాలస్తీన్ నుంచి ప్రయోగిస్తున్నాడు వాటిని. పిల్లలు చచ్చిపోతున్నారండి, పిల్లలు చచ్చిపోతున్నారు. దేవుని పిల్లలారా, ఈ చరిత్ర చాలా అవసరం మీకు. క్రైస్తవులారా మీరు, ఇస్రాయేలీలో కాకుండా మీరు మనసులో పెట్టుకోండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు బాగా చెప్పండి. రాబోయే తరాన్ని బాగు చేత, ఇక తరాలు ఉంటాయి ఉండవో తెలియదు. మన దేవి అండి మోదవలసలో వంట ఉండుతుందండి పిల్లలకి, అమ్మాయి గబగబా వచ్చి ఏడుస్తుందండి. ఏమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను, సరిగా అర్థం, ఏడుపు ఎక్కువ మాటలు రావట్లేదండి నోట్లో. డాడీ
మీరు ఉన్నప్పుడే యేసుప్రభు వచ్చేస్తాడు డాడీ అంటుంది. వస్తే చాలా మంచిదమ్మా, వంటగదిలో నుంచి నువ్వు ఈ పిల్లల మధ్య నుంచి నేను పిల్లలు అందరూ వెళ్ళిపోదామమ్మా అన్న. నిజంగా చాలా సేవ చేస్తుంది నాయన, బాగా ఉండుతుంది నాయన పిల్లలందరికీ. పొయ్యి దగ్గర ఎలాగ అయిపోద్ది, నల్లగా అయిపోద్దండి. ఎంత పని చేస్తుందో ఆ బిడ్డ సుజాత దేవి. అలాగే మరి సుగంధమ్మ మామగారు ఉండేవారు మా దగ్గర, ఆమె. అలాగే లీలమ్మ గారు వచ్చారు వెస్ట్ గోడ నుంచి, ఆమె. అలాగే చాలామంది ఉన్నారండి అక్కడ పిల్లలకు సహాయం చేయడానికి. ఒక రామకృష్ణ, ఒక ప్రవీణు, ఆయన ఎంతమంది. అలాగే మన శౌరి గారు నిరంతరం పనిచేస్తున్న వాళ్ళు అండి. వీళ్ళు మనమే కదండి పనిచేసేవాళ్ళం. ఎవరండి పనిచేస్తారు మళ్ళా పోయి దేవుని కోసం ఎవరైనా పనిచేస్తారండి? నిజంగా మనం ఎంతో ప్రేమతో పనిచేస్తా ఉండే దేవుని పని అనగానే అమ్మో దేవుడు అంటామండి. ఇప్పటికైనా మీరు చేయొచ్చు చేయకపోవచ్చు అండి, మీలో ఒక భయం ఉంది. డాడీ మనకు చెప్తారు ఎంతో కొంత దేవుని పని మనం చేద్దాం. ఆ మనసు మీకు వచ్చిందండి, చాలా సంతోషం. అది మీలో ఉంచండి, మీ పిల్లలకు కూడా ఉంచండి, మీ పిల్లల్లో నేర్పించండి. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు పక్షాన చేసిన ఎన్నో వీర శూర కార్యాలైనను మర్చిపోయారటండి చాలామంది. అలాగే మన నా పర్సనల్ డాక్టర్ గారు వరప్రసాద్ గారు, నిజంగా అండి కారు వేసుకొని తన భార్యను తీసుకొని పిల్ల దగ్గరికి వచ్చి వారానికి ఒకసారి వాళ్ళకి ఏంటి మందులు కావాలి, వాళ్ళకి ఏంటి యాంటీబయాటిక్స్ కావాలి, వాళ్ళకి మరి కొత్త రోగాలు రాకుండా టీకాలు వేయటం కానివ్వండి, మరి అలాగే ఐటీ ఇంజక్షన్ అయినా అది టీటీ ఇంజక్షన్లు ఇవ్వటం కానీ, జబ్బులు ట్రేస్ చేయటం కానీ, ఇవన్నీ కూడా అబ్బాయి ఎంతో చేసి భార్య భర్తలు ఇద్దరు ఓ మాట అంటాడండి, డాడీ దేవుని కొరకు నా పిల్లలు ఇవ్వాలనుకున్నప్పుడే నా కష్టాలన్నీ ఆరంభమయ్యా అన్నాడు. మరి అంతే కదా నాయన అన్న, క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించినట్లు అన్నాడు కానీ క్రైస్తవుడు అయినందుకు సుఖాలే అనుభవిస్తాడని ఎక్కడుంది బైబిల్లో? మీకు బైబిల్ అర్థమైంది కనుక కష్టాలంటే ఏటో మీకు అర్థమైపోయింది. అసలు బైబిల్ అర్థం కానీ ఏమనుకుంటారు, ప్రభువుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు అని అంటాడు. ఏం ఆశీర్వాదం? డబల్ కార్డు కొనుక్కున్నాడు అదొక ఆశీర్వాదం, ఏమండి ఒక టీవీ కొనుక్కున్నాడు అదొక ఆశీర్వాదం, ఒక ఇల్లు కట్టుకున్నాడు అదొక ఆశీర్వాదాలు. అవి ఆశీర్వాదాలు కావు, నువ్వు చెడిపోవడానికి సోపానాలు అవి. నువ్వు చెడిపోతావు, ఎక్కువ సుఖపడితే ఏమవుద్దండి? ఎక్కువ సుఖపడితే ఏమవుద్ది? అయిపోతావు, మత్తులో ఏ పనైనా చేస్తావు. కనుక ఈ లోకం అనే మత్తు నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్ఛ, ఈ మూడు దేవుని వల్ల కలిగినవి కావు. ఈ మూడే వరాలనుకుంటుంది ప్రపంచం. క్రైస్తవులు కూడా ఈరోజు అయ్యే కదా వరాలు అనుకుంటున్నారు, వరాలు కాదండి, అవి వరాలు కాదు. కఠినమైన పరీక్ష నీకు వచ్చింది, ఇప్పుడు నువ్వు నిలబడతావా నిలబడవా? సులమోను గారు అడిగారు, సులమోను అడుగుతున్నాడు దేవుడు నీకేం కావాలో కోరుకుని నేను ఇస్తానన్నాడు. అయ్యగారు ఎలక్ట్రోల్ అయిపోతారో దేవుడు తెలుసు. దావీదు కదా, దావీదుని ఎక్కువ ప్రేమించాడు. దావీదు అంటే చాలా ఇష్టం ఆయనకి. నా ఇష్టానుసారుడు అంటాడు దావీదుని చూసి, నీకేం కావాలో కోరుకోని ఆయన అంటాడు. పిల్లడు కదా అమాయకంగా ఉన్నాడు, సింహాసనానికి రాబోతున్నాడు. వద్దు బాబు, నీ పిల్లలందరికీ నేను న్యాయం తీర్చాలంటే నాకు తక్కువ సుఖాలే ఉండాలి, తక్కువ డబ్బు ఉండాలి, అన్నీ తక్కువ. ఎక్కువద్దు, ఎక్కువ ఇష్టం వల్ల నిన్నుగా నేను ఏమని అంటానేమో, నిన్నే తిడతానేమో తండ్రి, ఎక్కువద్దు. తక్కువ అయిపోతే నాకు దేవుడు ఏమలేదని మళ్ళీ నిన్నుగా తిడతానేమో. తక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వద్దు, సరిగ్గా ఆ మధ్యలో వచ్చేసే నన్ను. అలాగ అన్నందుకు దేవుడు ఇచ్చాడండి, టెస్ట్ పెట్టాలి కదా. ఏమండి గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, చమత్కారంగా విపరీతంగా ఇచ్చాడండి. వాళ్ళ భార్య అడిగిందండి, ఏమండి ఇవాళ మనం బలి ఇవ్వాలి కదండి, బలిపీఠం మా దేవతకు బలి ఇవ్వాలి కదా. అవును కదా, అవును కదా, ఇవాళ మనం పూజకి వెళ్ళాలి. ఏది ఆ కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ ఆకులు కానీ నేను పట్టుకుంటాను. ఇలా భార్యల వెంట వెళ్ళాడటండి, భార్యల వెంట వెళ్ళాడండి. ఈవిడికి ఒక దేవత, మూల దేవత, ఇంకొక దానికి మరో దేవత. ఒకదానికి పేరంటాలు ఉంటుంది, ఒకదానికి బెజవాడు ఉంటుంది, ఒకదానికి సింగళం ఉంటుంది, ఒకదానికి పేరమ్మ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత కదండి. వాళ్ళ వెనకాతలు వెళ్ళిపోయేటండి, ఉన్నత స్థలాల మీద బళ్ళు ఇచ్చాడండి భార్యలు కోరుకున్నారని.
ఏమంటే దేవుడు గుర్తు రాలేదా సొలొమోన్కి? పరీక్ష. అయ్యో నేనైతే పరీక్షలో గెలిచేస్తానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కూడా గెలవలేవు. అలాంటి ఫిట్టింగ్ పెడుతుంది అది. నిన్ను సామాన్యంగా వదలదు. భక్తి ఎక్కువ చూపించావు, నువ్వు దెబ్బతినే రోజులు ఆసన్నం అవుతున్నాయని అర్థం. కనుక అర్థం అంటే మానేమని కాదు, దాన్ని తట్టుకుని నిలబడే పరిస్థితి నువ్వు సంపాదించుకోవాలి దేవుడి దగ్గర. దాన్ని తట్టుకుంటావా? ఒక ఆయనతో కాపురం చేసి 14 సంవత్సరాలు ఇద్దరు బిడ్డలకని అలా వాళ్ళ ఆయనతో అంటుందట, ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందండి. ప్రేమ అంటే ఇప్పుడు అర్థమైందా? ఇదేంటే మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా పెళ్లి చేసుకున్నాం. అవును, మరి అప్పుడు ప్రేమ అర్థం కాలేదా? అదేదో సినిమాలు అంటా చూసారండి, అదే నాకు ప్రతిరోజు మొరణ మల్లెపూలు తెస్తాడు, నన్ను ప్రతిరోజు వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్తాడు, 750 కోట్లు దానికి. దీనికి ఎలా భర్త కావాలట? ప్రతిరోజు పార్కుకు తీసుకెళ్లాలట, ప్రతిరోజు 3 మల్లెపూలు తేవాలట, వారానికి ఒకసారి సినిమా తీసుకెళ్లాలట, ఐస్ క్రీమ్ కొని పెట్టాలట, పప్పు శనగపప్పు ఇవ్వాలట. అంటే జీవితం అంటే ఇదే అనుకున్నావా? ప్రేమ అంటే పప్పులు తిండవా ప్రాణం అంటే? కనుక నీ ప్రేమ నాకు వద్దని ఎగిరిపోయిందండి. నీ ప్రేమ నాకు పిల్లలిద్దరిని వదిలేసింది, 14 సంవత్సరాల కాపురం చేసిన కట్టుకుని భర్త వదిలేసింది, మరొకడు మీద బండి మీద కూర్చొని భుజం మీద వెళ్ళి ఇలా మీద పడిపోతుంటారు, అప్పుడప్పుడు మోటార్సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు చూసారా మీరు? ఇది వెనకాల సీటు మీద ఉంటుంది, అది ఏపీ మీద ఉంటుంది. ఇలా ముందుకు చేసి ఆడి చెవు దగ్గర మూతి పెట్టి ఆడి గాని లీనమైపోయి ఏ టైర్ల కిందకి వెళ్ళిపోయాడు అనుకో, అది ప్రేమ సమాప్తం. శుభం వదిలేసిన వాడికి శుభం, పోయిన దానికి అశుభం. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు అర్థం కాలేదర్రా ఈ సమాజానికి. దేవుడు అర్థం కాలేదు, అర్థం కావాలి, అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. ఓకేనా?